గౌరి నీ మెల్లో పురిదండి ఏమిటి అని అడిగింది. దేవి ఇవన్నీ నీ పురిలేదు నా పురిలా అంటే ఎన్నో జన్మలు ఎత్తావు, కానీ నీ మీద ప్రేమ తగ్గక నీ యొక్క శిరస్సుని ఈ కపాలాన్ని వెళ్ళ వేసుకున్నాను. అయితే మీరు ఒక్క జన్మ కూడా మారలేదు కాదు, నాకు ఒక్క జన్మ కూడా నేను మారలేదు, లేదు జన్మన్నా లేదు అయ్యో లేదు. అందుకే పర్వతాలు లేదు, గిల్లు లేదు, వృక్షాలు లేదు, దహించి అగ్ని లేదు, సర్వం లేదు, నాకు మరణం లేదు, కోపం లేదు అన్నాడు. అయితే మీరు ఎలా మారేది లాంటి రామరాజు చెప్పండి. ఇది చెప్పేది కాదు, ఇది ఎవరికీ చేయకూడదు, చెప్పకూడదు, అమరత్వం ఇచ్చారు అంటే నాకు కూడా భార్యకి కూడా రామరాజు ఉంటుందా అన్నారు. దేవి ఈ సృష్టి క్రమంలో శాశ్వతంగా ఉండాలి అనుకుంటే ఒక గొడవలు వచ్చాయి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చాక నేను అనుకున్నాం విడిపోతే బాగుందని అనుకుంటాను తప్ప ఇప్పుడు 85 ఉండమని అనుకోండి, 85 సర్వ విధాన నడ్డాలని చూస్తాడు మన తల్లి నాకు మరణం రావట్లేదు, మరణం రావట్లేదు, ఏ గొడవ కనుక పరమాత్మ కూడా జీవితాన్ని ఉత్తీర్ణ చేస్తున్నాడు. అప్పుడు నేను చెప్పే విషయం ఎవరు వినకూడదు అని మెల్ల ఉండే సంపాదించారు. ఆ పక్కన ఉంది కదా అది శేషరాజు అనేటువంటి నందీశ్వర పర్వతాలు వదిలిపెట్టేశాడు, వృషభేశ్వరుడు వృషభరణం మీద వదిలిపెట్టేశాడు, పార్వతీదేవి ఒక్కడే తీసుకువెళ్ళాడు, యోగమాయ అనేటువంటి నిద్ర వచ్చేదాడు. అక్కడ చెప్పాడు జన్మ మరణాల నుంచి రహస్యాన్ని సృష్టికరమని చెప్పాడు తీసుకోడు మొట్టమొదటిసారి. కానీ పార్వతీదేవి ఊము అంటుంది, కానీ ఈ ఊ అన్నటువంటి ఆయన కానీ తొందరగా చెప్పాడు కదా, పోయి ఒక చిరక విని చిరక విని ఊ అంటుంది ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం చూశాడు, అక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఎప్పుడో పడుతుంది, ఎవరు వెళ్ళకూడదు అనుకున్నాను విద్య అక్కడ వెళ్ళిపోయింది ఎవరితో ఇచ్చా అని కిరేత్రంతో చూశాడు. చూస్తే నిజంగా భస్మమైన నేరగా పడాలి, కానీ ఈశ్వరుడు యొక్క దృష్టిని కూడా కాపలేని చోటు ఒక్కటే ఉంది, వ్యాసుడి యొక్క గర్భం. ఈ చిరక ఎగిపోయి వ్యాసు గర్భంలో పడిపోయి మళ్ళీ అవతరించి సుఖబ్రహ్మగా బయటించింది. ఈ వ్యాస భగవాన్ ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్ నారాయణ. వ్యాసో రుద్రం భూమో వచ్చిస్తూ కాదన్న చెప్పుకో చెప్పుకోవచ్చు, భగవాన్ ఏ అవతారాన్ని ఎక్కడైనా చెప్తాడు. కారణం ఏంటి అంటే ధర్మాన్ని కాపాడుతున్న నారాయణ బాధ్యత, ఏ కోరిక అడిగితే దేశంలో అమ్మవారి బాధ్యత. అందుకే నారాజుకి వారం చేసింది, అందరూ వెళ్ళి అడిగితే బాగుపడింది, మంచి వారిని వాళ్ళు అడిగినారు, పిల్లలు అమ్మా సైకిల్ కావాలని అడిగితే పోలే కుదురుగానే అన్నాడు, ఏ అడిగినా సరే ఆలోచించి చేయటం తల్లి యొక్క పిల్లాడు గ్రామంలో ఆనందంగా ఉండటమే ఆవిడ కావాలి. అందుకే వీటికి వాడు వచ్చింది, వాడికే కాదు సృష్టిలో ఇంతమంది దేవతలు ఇంత విశేషమైనటువంటి దైవ స్వరూపాలు శక్తులు ఎలా ఉంటాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఈ వారించినటువంటి వెంటనే విశుభాసుడే కాదు, రక్తభీజుడే కాదు, చంద్రమనాసుడే కాదు, ఎన్ని వరాలు పోలేరు వీళ్ళందరూ, అందరికీ వారించిన అమ్మవారి. అయితే అప్పుడే ఆమెకి పరిగణింది ఆ విషయం నేను చూస్తానని, తన శరీరంలో ఉండే ప్రతి అడుగు నుంచి తన నలుగు పిండి నుంచి వినాయకుడు తయారు చేసింది అమ్మవారు. సంకల్పం చేసి ఈశ్వరుడు చేత శిరఖండన చేయించింది. మనం తెలుసుకున్న వినాయక చవితి వేరు, శాస్త్రంలో ఉన్నటువంటిది ఎందుకు పుట్టేడు గణపతి అని ఆలోచిస్తే ఈ దేవరాశి బయటపడుతుంది. ఎప్పుడైతే శిరఖండన చేయించిందో ఆయన గజాసు అనేటువంటి రాక్షసులకు తరకాయలు కోరుతున్నాడు కనుక రాక్షసులకు విచిత్రంగా ఉంటాయి. ఓసారి శ్రీమన్ నారాయణ దగ్గరికి వెళ్ళాడు, వారి పేరు మకరాసుడు, నేను నీకంటే ఎత్తి మీద ఉన్నాను, నీకెవరో ధన పెట్టకూడదు, నాకే ధన పెట్టాలి, ఎలా చూసామో నన్నే చూడాలి, నేనే అందరికీ కనపడాలి అలాంటి వర్ణయ్యండి. పరమాత్మలో ఏదైనా కావాలి కదా అలాయ్యనైనా, ఆ వరణ ఏంటి అంటే వేళ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తే వెనకాల మకరతోరణం పెడతారు, మీరు చూసారో లేదు, ఆ మకరతోరణం పైన ఇంత కళ్ళు వేసుకుని కోడతో ఉంటుంది,
మరి కీర్తి ముఖము అంటారు దానికి ఏం మాట్లాడలేదు. గుడ్డలు ఎలాగని ధనం పెడితే మన స్వామి ధనం పెట్టామనుకుంటాం. వారి పరిస్థితి చూసి నీకు నువ్వు నాకెందున్నావు, నీ దగ్గర మీద ఉన్నది, నీ ధనం నాకే పెట్టాను, మొట్టమొదటి అడిగే చూశాను, నీకంటే పైన ఉన్నానా లేదా? పరమాత్మని యొక్క ఆలోచన ఎలాగే భక్తుల యొక్క కోరిక తెచ్చాడు. ఒక భక్తుడు వెళ్ళి నువ్వు నా కాలు కడగాలన్నాడు పరమాత్మ, నువ్వు నా కాలు వరకు నెత్తిగా చదువుకోవాలి, ఇది నా కోరిక అని అడిగాడు. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. ఇంకొక భక్తుడు బయలుదేరాడు, కాలు కడగకుండా నీ కాదు, నేను నీకు గురువును అవ్వాలి, నేనే నీకు గురువుగా ఉన్నాను, అలాంటి వరాన్ని అడిగాడు. తప్పకుండా నీ కోరిక కూడా తీరుస్తాను అని అడిగాడు. ఆ రెండు కోరికలు ఎవరు తీర్చేవు అంటే ఈ అడిగినటువంటి వాడు వశిష్ఠ మునీంద్రుడు, విశ్వామిత్ర మునీంద్రుడు అంటే ఎందుకు అడిగాడు అంటే పరమాత్మ భక్త స్వరూపుడు అనేటువంటి సమాజానికి తెలియాలి. నాలుగు గరికి కోతలతోటి నెత్తి మీద పెడితే వరాన్ని ఇచ్చేటువంటి వాడు కిరాయుడు. తినేసినటువంటి బియ్యం మంచి వల్ల తినేసి నోట వెళితే విసిరి పిండి చేసి అలా ఇంత వడ కనిపెడితే వరాన్ని ఇచ్చేటువంటి వాడు కలుగుతుంది. తాగే మంచినీళ్ళు హరహర మహాదేవాలు ఎత్తిమే పోతే ఆనందాన్ని పొందేటువంటి వాడు ఇస్తుంది. దొడ్లో రాయిపోయేటువంటి వారి పుష్పాలు పట్టుకొచ్చి పాదాలను పెట్టి సంతోషించేటువంటిది అమ్మవారు. నాలుగు తులసిదళాలు నారాయణానికి వేస్తే మోక్ష మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నారాయణుడు. అసలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఇంతకంటే సర్వసాక్షులైనటువంటి దేవత ఎక్కడ ఉన్నారా? కేవలం మానసికమైనటువంటి పూజ మంత్రమే పడుకున్నప్పుడు లేవలేనప్పుడు కూడా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ లోపవా ఎప్పుడే కొండని కాక్షం, నేను స్నానం చేసేదో చేయలేదో, చేసే ఓపుకుందో లేదో, మంత్రమించుకోవడానికి లేవలేకపోతున్నాను, గర్భధారణ కూడా చేయలేదు, అయినప్పటికీ ఎప్పుడే కొండని కాక్షం కొండని కాక్ష అనేటువంటి నీ యొక్క పేరు నేను తలుచుకున్నాను. సమాధ్యాత్మకం తలుచుకి లోపల బయట చెప్పి కొండరీకాక్ష అనేటువంటి ఒక నామం అంత గొప్పది అనేటువంటిది తమశాస్త్రం చెప్తుంది. అందుకే ఈ దీపారాధన యొక్క విశేషాలు కూడా మకరాశి నియోగం కోరే ధ్వజాసులు అదే కోరే, నీకంటే నేను ఎత్తుగా ఉండాలి, నీకంటే భయం ఉండాలి, ప్రతి వాళ్ళని చాలా దూరానికి నేను కనబడాలి, నేను కనబడాలో రైతు కూడా ఉండాలి పైన ఫ్యాక్టరీ అనుకుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ రాక్షసుల యొక్క కోరిక పరమాత్ముడు సఫలీకృతంగా తీసుకొచ్చాడు. అందుకే అమ్మవారు ఎవరికి తయారు చేసింది, నాయన నువ్వు కారణమే ఉంది, నీకు వరాన్ని ఇచ్చారు, నువ్వు చేయవలసిన గొప్ప పని ఉంది, పండాసుల యొక్క బారిన పడి జనం నెరవేరాడుతున్నావు, వాడి ఒక్కడి కన్నా నువ్వు ఏమాసింది, వీళ్ళకి బాధ తప్పిపోతుంది. సరే అన్నాడు, ఒక్కో రకాలు వెళ్ళేది ఆనందంగా ఉన్నాడు అక్కడ ఈ పండాసుడు, ఇంకెవరో తపస్సు చేయదు, ఎవరో ధ్యానం లేదు, ఎవరు నా పేరు భయపెడిపోతున్నారు, కాబట్టి నేను ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు. ఇప్పట్లో ఎవరికి పరమాత్మ సాక్షాత్కారం లభించదు అనుకున్నాడు. ఆ టైంలో వెనకాలే వెళ్ళినటువంటి గణపతి ఆ నెట్టి మీద యంత్రాలు తీసి యాగేసుకుంటాడు. కానీ గణేశ్వరా ఎప్పుడైతే యాగేసుకుంటాడో తిరుగు చూస్తున్నాడు. నెట్టి మీద యంత్రం లేదు, అమ్మవారిని వెళ్ళిపోయాడు చాలా బాధగా, తల్లి నా నెట్టి మీద ఉన్నాడు యంత్రం ఎవరికి కనబడదాను, ఎవరు నేను ఇంకోలేను, అలాంటిది ఒక వికృత ఊపిడి వచ్చి నా నెట్టి మీద యాగేసుకుంటాడు యంత్రాలు, ఇదే వరం తల్లి అనేది. ఆయన నీ నెత్తి మీద ఉన్నటువంటి యంత్రాన్ని మనుషులు ఉంచుకున్నారా చూసాడా? లేదు. మృగాలు ఏమన్నా ఉంచుకున్నాయా? అది లేదు. యక్షులా చిన్నరుడా కింపుషురా వీళ్ళెవరూ కాదు తల్లి, వాళ్ళు సగం మానవులు సగం గది రూపంలో ఉన్నాడు. మరి నగ్గిన వాళ్ళు లేదు కదా, నా వాళ్ళు ఎప్పుడూ తప్పారు. అందుకని ఆయనే నీ నెత్తి మీద యంత్రాన్ని ఉంచుకున్నాడు అంటే ఎందుకు పుట్టబడ్డాడు గణపతి? అందుకే సృష్టించబడ్డాడు. అందుకే ఏ కార్యక్రమం చేసినా గణపతి పూజ ఏదైతే చేయాలంటే గణపతి అమ్మవారి యొక్క పూర్తి అంశం చూస్తున్నటువంటి వాడు. శరీరంలోని ప్రతి అణువు మనం చేసిన తపస్సు జపం దానం తప్పడం ప్రతి రోమాన్ని అడిగేటువంటి రోమరామంలో కూడా
అలాంటి రోమాల నుంచి శరీరం నుంచి తయారు చేసిన అమ్మవారు గణపతి. అందుకని అన్ని చోట్ల గణపతికి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే ఆఖరికి ఇంత బొమ్మలు పెట్టుకున్నారు ఈ మధ్య కన్న దృష్టి గణపతి అని. ఆయన ఎలా తయారయ్యాడో తెలుసా? చంద్రుడి యొక్క నవ్వు వల్ల గణ నాణాలు వచ్చాయి. మనం తెలుసు చాలా మంది బ్రహ్మ చెప్తూనే ఉంటారు వినాయకుడు ఈ కొండరాళ్ళు అన్నీ తిని ఉదయం చాలా పెద్దగా పెరిగి అకాల కృష్ణ బాధపడ్డాడు. పార్వతి దేవి చంద్రుడు తెప్పించింది తెలుసున్న విషయం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దృష్టి దోషం వల్ల నా కుమారుడు మరణించాడు కనుక ఇతను తిరిగి జీవించిన తర్వాత ఎవరైతే దృష్టి దోషంతో బాధపడుతున్నారో వాడి ఈ గణపతి గారిని పెట్టుకున్నట్టయితే వాడికి దృష్టి దోషం ఉండదు. ఆవిడ చెప్పబట్టే ఈ మధ్య యొక్క ప్రింట్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా బాగా ప్రాచుర్యం రావడం చేత అనేక తమ రాష్ట్రాలను తెలుసుకోగలుగుతున్నాం. చాలా ఉపయోగం దీనివల్ల గణపతిని సృష్టించిన తల్లి అలాగే ఇంకొక రాక్షసుడు వాడు పుష్కసుడు నేను ఆయన రాకూడదు అన్నాడు. అందుకే గణపతి తన కుడి దంతాన్ని విరిచేశాడు. విరిచి వాడే వారు ఎక్కడైతే వెళ్ళినా శరణాగతి అవ్వలేకపోయాడు. మళ్ళీ తిరిగి గణపతి దగ్గరికి వచ్చేశాడు. కుడికారు వారి దగ్గర పెట్టి కూర్చుని ఎనకాల లేక పెట్టి కూర్చుని ఇలాగే ఉండదు అన్నాడు. శరణ శరణాలు వచ్చినటువంటి పుష్కసుడు వినాయకుడికి మరి పుష్క వాహనం ఎలా వచ్చిందంటే వాడు రాక్షసుడు. గణపతి యొక్క దంతం యొక్క శక్తిని తట్టుకోలేకపోయాడు ఆయన. అలాగే దీపారాధన కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం దీపారాధనతో? అజ్ఞానం అనేటువంటిది మనలో ఉంది. మనలో ఉన్నటువంటి వాడిని చీకటి అంటారు. చీకటి ఏంటి అంటే ఈ నిమిషంలో మరి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నాశనం లేదు వాటి కోరుకో అని అడిగేటటువంటి మనం పూజ చేస్తున్నాం. ఆ అమ్మవారి అమ్మ వచ్చి గరుగలు వండి వచ్చి అని చెప్పి అమ్మాయికి ఏం కావాలి నాశనం లేని వాటి కోరుకోమని చెప్పి అడిగింది అనుకోండి. ఏ వరకాలలో వృద్ధాప్య లేకుండా చేయమన్నా అనుకోండి ఆహా తిరిపడుకుంటుంటే ఇలాగే ఉంటే అంతకాలమైన జీవితం దుర్భరంగా ఉంటుంది. పోనీ ఎవరైనా ఐశ్వర్యం అడిగితే ఐశ్వర్యం ఏం చేస్తున్నాను ఎలాగే అడిగినాడు ఇది రోజు శత్రువుని కాపాడుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి మాట్లాడుతుంది నేను మీ ఇంటికి వచ్చానుకో నీ రోజు కాదు మీ ఇంట్లో బయట వెళ్ళిపోతాను. నేను ఒక్కసారి వస్తాను లోపలికి మొట్టమొదటి నేను బయట వెళ్ళిపోయేది నమ్మకం. నీ దగ్గరికి నేను వచ్చిన తక్షణం నువ్వు ఎవరిని నమ్మలేదు. ఏదైనా చిన్న వస్తువు పొందే పిల్లల పోయిందా ఎవరు వచ్చారు దాన్ని ఎంకోటి వచ్చారు ప్రతి వాడిని శంకిస్తూ ఉంటారు. రెండోది నిద్ర నిద్రపోతుంది. నేను ఇంటికి వచ్చాననుకో నీకు నిద్ర కట్టలేదు చిన్న వాడి శబ్దాన్ని కూడా ఉరికిపడేసుకుంటారు ఎవరికి వండుకోవాలి. మూడోది కావలసిన శత్రువు తయారవుతుంది. ఏం చేయకుండా వీడు సంపన్నుడు అంటే చాలు ఇదే అమలుగా ఉండే అప్పుడు రకరకాల పశుపతి ఆపడం మనం చూస్తే నాలుగోది ఆకలి పొద్దు పండుగ పంపడమే కానీ అందులో తెలియకూడదు ఏంటంటే పొట్ట నిర్భాల కుక్కకి సంతానం కోటి సినిమాలకి కొట్టేయటం మృష్టాన్న ఆరోగ్య హీరో కుటుంబం తిరగల వారికి తిండి లేదు దాపర ముందు అమ్మాయి నాకు ఇష్టపడి పెళ్లి చేసుకుంది అనుకోండి అబ్బాయి అంటాడు నువ్వు నన్ను చేసుకున్నావా కోరిక చేసుకున్నాను ఈ అబ్బాయినే చేసుకోవాలి లేక ఉన్నాయి మాట ఇంతేనా అలా చేసుకున్నాం వెళ్ళి అతనికి మానసికమైన సౌందర్యం లేదు కానీ పురుగుగా ఉంటాడు అన్న కొంచెం అడగా ఉంటాడు పిల్లలు చాలా దిగుతుంది తీసి రాకూడదు ఈ సమాధానం చేసుకోవద్దు. నిరుపేద ఉంటాడు ఇంటి నిండా పిల్లలు ఎలా పోషించాలని మళ్ళీ చెబుతుంది వారికి వాళ్ళు పోషించడమే కదా బాధ పొట్టిస్తున్న వంశం ధరించాలి ఒక్క వంశాంతరం కావాలి అది ఎంతో తప్పించిపోతాడు అతనికి ఆ వంశాంతరమే తెలియదు. అదే అంటాడు ఆంధ్ర నారాయణ వస్తు నిరుపేదలకు కుక్కబడికి సంతానము కోటి జనాలకి కొట్టించడం మృష్టాన్న ఆరోగ్యం ఎదుర్కొంటారు బంగారం వస్తున్న ఐశ్వర్యం ఉంది కానీ షుగర్ బీపీ ఇచ్చాల్సిన డబ్బులు అన్నీ ఉన్నాయి
ఇంతకంటే ఆమె ఎక్కువ తిన్నామంటే ఈ ఎన్డీఎల్ ఎస్టీఎల్ తేడా వచ్చిందంటే ఒకరికి పక్షాలు పెరిగి తగ్గిపో తీసుకోవచ్చు. అందుకే మీరు ఏమీ తినవద్దు. ఆయన లేకుండా రెండు చపాతి పొయ్యి మీద కాల్చుకుని బంగారం పెట్టుకుని రెండు తిన పథకాలంటే వెళ్తే నాకు ఇంకేం చేస్తాం. అన్నీ ఉన్నాయి, టేబుల్ ఎంత పడుకుంటుంది, వాళ్ళు ఆహారాలు అన్ని పెట్టారు, అన్నింటికి ఒక దండం పెట్టి ఒక్క చపాతి. మరి ఈ రైల్వే స్టేషన్లో చాలా మంది చూసుకుంటాం ఎవరన్నా టికెట్ తింటుంటే ఆ పొట్ల ఒక మానేస్తుంది టికెట్ మాత్రం కొట్టుకుంటారు మేడం. అందులో ఎవరైనా చెప్పినా ఎన్ని ముఖ్య ఆమె తిన్నావా వాడు నల్లరాడు తినాలి పోతే వాడు వాడు ఆమె కొడుకుంటాడు. ఏసీ పెట్టుకుంటాం, ఆహారం పెట్టుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, దోమ వేసుకుంటాం, గుడమో కలుసుకుంటాం, పాఠాలు చదివించుకుంటాం, జట్ట గెలుచుకుంటాం, ఇన్ని బందోబస్తు చేసుకుంటే ఒక్క గ్రామ చక్రంలో ఓడిపోయి నెలవారు చెప్పారు. వాడి తెల్లారి ఎన్ని లావుతున్నాయి, వాడి ఇద్దరు దోమచుకోవాలి తప్ప వాడికే కాదు. సృష్టి రాజ్యంలో ఎంత గొప్పగా ఉందో. అందుకే కృష్ణాన్ని ఆరోగ్యహీన అనుకుంటారు తిరగడానికి దాతముగా దాన్ని ఏమి కన్ని కన్ని ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎక్కువ ఇంగ్లీషులతో కాంతి కొట్టడం వాళ్ళకి తిరిగిపోతుంది. నేను ఎక్కువ నీకు ఆనందిస్తున్నాడు, ఏ లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం అని అమ్మవారి ఆలోచించింది. ఎందుకు ఆలోచించింది అంటే అసలు దానమైనటువంటి ఎలా ఉండాలి, మనం చేసే దానం కాదు. ఎవరు వస్తారని చుట్టాలు వస్తారని రకరకాల భక్ష్య పొందించు హిందే పదార్థాలన్నీ తయారు చేసాం, మంచి మంచి పిండివాడు ఉండే వాళ్ళు రావండి వచ్చారు విజయవాడ తినొచ్చామని చెప్పారు. పోయి నాకు ముందు చెప్పినా ఇది ఎవరు తప్పేది అనుకున్నాం. పొద్దున్నే అమ్మా నానాకాలం తల్లి సాయంకాలం పొద్దులో ఎవరో భయం తెచ్చిందో లేదా కోళ్ళు కోళ్ళు ఎవరు వచ్చారు ఈ అనవం కాబట్టి ఏం చేయలేక అవి పెట్టేసాం. ఎన్నారి పొద్దునే వెళ్ళి వచ్చింది, నేను అమ్మ బాగానే పెట్టింది కదా ఇదే పెడుతున్నాను, నేను నేను గమనించానా ఆలోచించానా, నీకు ఏమన్నా అసలు ఆలోచన ఉందా, నీకు ఉంటుందా, నీ కోసం వణుకుతున్నావా జనాలి తిట్టిందా తిట్టే నేను పెట్టావు కదా వచ్చేదమ్మా పెట్టి నేను పెట్టాను అంటే అది దాచుకున్నాను వెళ్ళి రాలేదు పెద్దగా మారాలి కాబట్టి ఎంతసేపు నేను జనాలి అమ్మాయి అంటే నుంచి మిగిలిన కానీ పెట్టేశాను. అది దానం అవుతుంది, దానం అనేటువంటి రమచంద్ర గురించి చెప్తారు. ఒక గ్రామంలో ఇదే జరిగింది, ఐశ్వర్యం అంతా అయిపోతే ఒక ఆవు తిరిగింది. పరమ భక్తులు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచిస్తే ఆవు వాడు అన్నం పెట్టుకున్నాడు, అన్ని పెయ్యిలో కూర్చున్నాయి, దిక్కతో బుద్ధి మంచి డబ్బులు వస్తాయి. అందుకని వెంకటేశ్వర స్వామి అన్నం పెట్టుకున్నాడు, స్వామి దీనికి కంటే దిక్కతో బుద్ధి అతను అమ్మిన డబ్బుల్లో చేసుకున్న డబ్బు మీ మీద వేస్తాను అని అన్నం పెట్టుకున్నాడు. సరే అదృష్టం చేస్తూ స్వామి సంకల్పం దానికి ఎంతో ఉంటుంది యాడాది మెసేజ్ చేసింది ఎవరన్నా అమ్మంటే నేను దీని అమ్మనట్టు ఎందుకు అమితే చేసాక ఎంత బాబు రోజు చేయాలి ఎవరు ఉండొచ్చు రోజు ఎలాంటి మీ కుటుంబం ఎలాంటి ఎలాంటి దాతం ఏంటంటే మీకు అందరికీ తెలుసుకోవాలని వాడి ఆఖరికి ఒకరోజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరో వచ్చి చెప్పారు ఎవరి నేను రీడ్ ఆగితే ఆబోధ అవుతుంది ఎవరన్నా గురించింది అనుకోండి ఇది ఎవరినైనా మిమ్మల్ని అడిగే లోపలేస్తారు. అందుకని ఏదో రకంగా ఇంకో మాటే ముగించండి. అప్పుడు బాగా ఆలోచించి రాత్రి మొదలు ఒక నిర్ణయం తీసుకుని ఈ వ్యాపారం చేసే అతను కట్టేసేది ఎవరైనా చెప్పలో అడిగే ఒకరు అమ్మేస్తారండి అమ్ముతారని చెప్పమని గిట్టలో ఒకటే అమ్మను బెంగుళూరు నుంచి మా అమ్మాయి పెంచి పిల్లిలో దాన్ని తెచ్చారు దాన్ని దీన్ని కలిపి అమ్ముతా పిల్లి ఎందుకని వ్యవసాయం చేస్తున్నాను గిట్టలో కావాలి నీకు ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు పోలేదు చెప్పమని పిల్లి పది గిట్టలో రూపాయి కావాలంటే కొనుక్కో పిల్లి పది లేదా గిట్టలో రూపాయ పొరపాటు చెప్పే రాని పొరపాటు ఏమీ కాదు ఇది కరెక్ట్ ఇదే ఇదే రేటు సరే ఇష్టపడ్డాడు 10,000 రూపాయలు చేతులు పెట్టాడు ఆ పిల్లి గోడలు మానేశాడు ఈ గిట్టలో తీసుకు వెళ్ళిపోయాడు ఈ పరమ భక్తుడు అది కాదు నేను వెళ్ళిపోయాను చెప్పండి స్వామి నా వంశం ఎలాంటిది మా పెద్దవాడు ఎంత గొప్పవాడు నేను ఎంత దాతలేదు ఎప్పుడూ నేను ఆడి నాకు తప్పలేదు ఇదిగో ఈ పిల్లల ముందే 10,000 వచ్చి 10,000 ఉన్నాయి ఎప్పుడు పెట్టాను నీకు దానం చెప్పిన
ఇంకోళ్ళు పరిస్థితి తెల్లబోయే చూడవలసిన పరిస్థితి వెంకటేశ్వర స్వామికి వచ్చింది. ఒరే నాయన కనీసం నీళ్ళని వాళ్ళు ఉంటారని నేను ముందే నా పెడుతున్నాను, లేకపోతే నాకు రామా పెట్టే వాళ్ళు అయిపోయారు. ఇలాంటి దాతలు కూడా ఉంటూ ఉంటారు. చేసేవా లేదా అనేటువంటి పేరే తప్ప అది ఉపయోగపడిందా లేదా అనేటువంటిది కాదు. కానీ ఒకనాడు మహాలక్ష్మి స్వయంగా బమ్మెర పోతామాచ్యుడు కనపడింది. బమ్మెర పోతామాచ్యుడు అంటే ఎలాంటి మహనీయుడు అయింది, తను వెళ్ళిన సిద్ధాంతం కోసం ఎక్కడా చెయ్యి దాపలేదు పోతామాచ్యుడు. అన్ని కార్యాలు రాసింది కాదు. మీ బావగారు శ్రీరాము చూడండి, గారు మనకి వెళ్తూ ఉంటాడు ఆయన. మీరు ఒక పూట గది తాగి రెండు పూట వస్తున్నారు, మీకు ఎందుకు ఈ అవగాహన బట్టి ఎవరికి చేయలేదని. ఒకరోజు అలాంటి మానవుడికి లక్ష్మీదేవి కనబడింది కాదు, కనబడి పోతామా చిన్న నువ్వు ఇన్ని కావ్యాలు రాశావు, నేను ఇంటికి వచ్చేస్తాను, ఎప్పుడు రమ్మంటారో నీకు తల్లి తుల్లిపల్లి వచ్చేటప్పటి అమ్మ అంత పని మాత్రం చేయకు, మా ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్, నువ్వు ఎప్పుడు కూడా మా ఇంటికి రావద్దు, ఓ పూట కలగలేదు నాకు పెట్టబోతున్నాను, నాకేమాలి నాగా రాయాలనుకుంటున్నాను, వేరే ఆలోచన లేదు పాపం, నువ్వు కనుక నాకు వచ్చేవండి ఇవన్నీ జీవో అయిపోతాయి, దీనిని కాపాడే రావాలి, ఇంక రెండో ఉద్యోగం వాళ్ళు కదా మా ఇంటి పాపం రావద్దు తల్లి ఎందుకు నాయన అని అంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. పోతల మనిషి హరే హతమాత గరలేదు హత సుత మాతాంత విరోధాయ హిరణ్యాయ నమో నమః. ఒక గ్రామంలో పెద్ద వయసు వచ్చినటువంటి తల్లి ఆవిడకి కూతురు కొడుకు, కూతురు ఊళ్ళోనే పెట్టేసింది. ఏం చెప్పేది కుట్టి ఆడవచ్చు, గ్రామ దేవతకి ఆడవచ్చుకి సంబంధం ఉంది, స్వల్పమైనటువంటి ఏది వండినా గ్రామ దేవత కూడా చెప్పకూడదు, ఆశ్రయించింది ఆ గ్రామాన్ని. ఈ గ్రామం చల్లగా ఉండాలని ఆవిడ పదేళ్ళ నిరంతరం కోరుకునేటువంటిది గ్రామ దేవత. లాంటి గృహదేవత ఎవరంటే ఆడవచ్చు, ఆడపడుతుందనేటువంటి ఏ శుభ కార్యక్రమం చేయకూడదు అనేటువంటి మన సాంప్రదాయం. మనస్ఫూర్తిగా అందించేటువంటి మనస్సు తల్లి తర్వాత ఆ ఇంట్లో పుట్టినటువంటి ఆడపడుచుకే ఉంటుంది. ఇది గ్రహించేటువంటి మనుషులు ఆడపడుతుందనేటువంటి ఏ కార్యక్రమాన్ని చేయకూడదు అన్నారు. ఈ యొక్క పిల్లలకి కూడా తల్లనే చెప్పింది, నాయన ఈ గుణం ఎకరం, ఈ ఎకరంలో అరెకరం పంట చెల్లాయించేసేది, మనం చాలు ఒప్పుడు తిన్నా తినపోయి పర్వాలేదు కాబట్టి మనం సుఖంగా ఉంటాం అని ఆనందిస్తే అంతే చాలు అని చెప్పాడు. సరే తల్లి చెప్పిన మాట తప్పకుండా ఎంత పండితే అందులో సగం చెరువుకి దగ్గర ఇచ్చి ఈ యొక్క రైతుకి వస్తూ ఉండేవాడు, తల్లి అనుకుంటూ వస్తూ ఉండేది. అలా ఆనందంగా ముగ్గురు చాలా ఆప్యాయంతో బతుకుతున్నటువంటి ఒక రోజున ఈ నాగరికి లేనటువంటి ఈ కుర్రాడికి ఉన్నటువంటి నాగరికి ఏమిటి అని చెప్పి చూస్తే ఇంత బంగారపు రూపాయి దిద్ది కనపడింది. ఎవరైనా చూస్తున్నారని చెప్పి చూస్తున్నాడు. దూరంగా తల్లి అనుమతి చూస్తాం, ఇంకేమిటి కొమ్మ పెరిగింది, ఇప్పటిదాకా పంట అంటే ఏదో ఇదే ఇంత డబ్బు కనుక మా అమ్మ చూసింది అంటే చేసుకొని ఎలా ఇచ్చేయబడుతుంది, నేను పూర్తిగా ధనవంతుని కాలేను, ఈ పని చేయలేను, ఇంకా ఏమైనా సరే ఈ డబ్బులో ఎప్పటికీ నేను వాటాయలేను, నాకు కనపడింది కనుక మొత్తం నాకే అని బట్టే చెప్పేసి వాళ్ళ అమ్మ వచ్చింది ఏంటి ఆయన కంగారు వాళ్ళేంటి మొహం తా చెవట్లు పెట్టేయండి అని అడిగింది తల్లి. డబ్బు లక్షణం ఏమిటంటే అతిగా డబ్బు కనుక ఒకేసారి నేను కోట్లు ఆటలు అయిందా అని చెప్పగానే కొంతమంది కింద చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా నుంచో కానీ పైకే చదవాలి చేయాలని చూసుకునేవాడు కూడా ఉన్నారు. డబ్బు ముచ్చేవాడు వాడు తీసుకొని చెప్తారు, నిజంగా చెప్పగా తీసుకో ఎక్కడ చేయాలనుకుంటున్నాడు. అలాగే చూడగానే ఈ డబ్బును చూసేటువంటి ఇతరుకి మొహం అంతా ముచ్చేవాడుతో తలుచుకుంటే తల్లి అన్నారు ఆయన ఏమైనా ఇబ్బంది అయిందా, ఆవు బాగేంటి ఈ భూమిలో ఏదో నాగా అయిపోయింది ఏ భూమిలో కనపడింది వీటి అది తల్లి వాళ్ళు కదా, అందుకే నీ ఆవు కంగారు పెట్టావు ఏం లేదమ్మా తుమ్మ ముద్దోడు పెట్టింది ఆలో
అంటే అర్థం కావాలి. ఏరియా తొలగేయండి. మన విజయం ఎప్పుడు తొలగదా ఇందులోనూ ఇవి ఎలా వచ్చేయాలి అంటే ఇది గొడవ ఎందుకు అన్న గ్యారేజీ ఇక్కడ పెట్టి వేడు అదేమిట్రా ఈ క్యారేజీలో ఉన్న తింటే కదా మీరు మళ్ళీ తిరిగి సాయంకాలం ఈ మధ్యాహ్నం పట్టాలి ఉండి నాకు ఆకలి లేదు. రెండో లక్షల నుండి డెబ్బై రెండు వాడికి ఆకలి మీకు రెండో లక్షలు కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆకలి అన్నాడో ఆమె ఇంకా సందేహపడింది ఇలా చాలా బాధగా ఉన్నాడు నువ్వు తింటే కానీ నేను వెళ్ళాం నేను నీకు తల్లి నీ కోరుకుంటా తెప్పించాను నేను అలాంటి ఎలా పెట్టాలి నువ్వు అన్న తర్వాత నేను తినకాలా ఇంటికి ఆ క్యారేజ్ చాలా కోపంగా రాకుండా అయితే రాయి అంటే తింటే కానీ వెళ్ళాలని మాట్లాడు వెళ్ళాలో ఉంది ఆ క్యారేజ్ బలంగా రాకుండా కాలంలో వెళ్ళాడు ఈ లోపల ఈ నేల అంటే చూస్తేమో నెలయ్యి ఈ రెండు గిన్నెలు అన్న కాలంలో మార్చి కాలు పెట్టుకుని ఆ క్యారేజ్ కూడా వచ్చేసాడు. ఎంత రెండు నిమిషాలు వచ్చేసాడు దాకా పోయింది చూడాలి. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ వెళ్ళినటువంటి రెండు నిమిషాల్లోనే ఈ తల్లి కూడా అమ్మకి ఏమి ప్రేమ ఉంది అయ్యిందా తల్లి చూస్తున్నాడు డబ్బు కనపడింది బంగారం దిండి కనపడ అయ్యో ఎంత పొరపాటుంది ఇద్దరిని రామాసాలు కలిగి పెంచి కాయం తిని వాళ్ళకి డబ్బు చేస్తుందేమోనని ఏం తలటలేదు కూడా దాని మానేశాను అంత ప్రేమగా పెంచేవాడు. అలాంటిది వేళ ఈ డబ్బు నాకు తెలిస్తే దానికి ఇవ్వంటానని వీడు ఏమీ లేదు తుమ్మతుంగా అర్థం చెప్పాడు. నిజంగా ఆయన దైత్యుడికి చెందితే నన్ను దాన్ని పట్టాడు ఈ డబ్బు టికెట్ కుదురుకిస్తే ఊళ్ళో పెట్టి చూసుకుంటుంది నేనంటే చాలా ప్రేమ ఈ డబ్బు చూడగానే తల్లి మనసు కూడా మారిపోయింది మారిపోయి సరే నాయన మధ్యాహ్నం మళ్ళీ అన్నం పట్టుకొస్తాను అని మధ్యాహ్నం తల్లి ఆహారం పట్టుకొచ్చింది క్యారెట్. ఎలా పట్టుకొచ్చింది అంటే ఒక అనారోగ్యం నాటుకొని కొడుకు క్యారెట్ దగ్గర పట్టుకొచ్చింది అది తింటే వీడు చచ్చిపోతాడు ఈ ధారణ పెట్టి గుర్తు ఇస్తున్నాను శాశ్వత బాగా నడుస్తుంది. సరే ఏమొస్తుందా ఈవిడు గొడవ గురించి చేసుకున్నావా అనుకుంటాడు. డబ్బు చూసిన తర్వాత ఆడు పొగలో కూడా మాట కనబడింది అంటే అమ్మ కొత్తగా తెలిసిపోయింది ఇది ఇవ్వడం మహారాజు దాకా వెళ్తే ఊళ్ళో ఏదైనా నాకైతే ఆయన కొట్టుకుపోతారు రాజ్యానికి ఉంటుంది కాబట్టి ఈ విషయం బయట నడకుండా ఉండాలి అంటే ఇక్కడతో ఈ విషయాన్ని ఆపేయాలి ఈవిడ ఉండకూడదు అని ఉపోద్రిక్తులైనటువంటి కొడుకు హరే మాత నాకని కరువు తీసుకుని తండ్రి మీద తీసుకునేట ఏమని పొద్దున ఏడు గంటల కనబడుకోవచ్చు ఈ మధ్యాహ్నం రెండు అయింది నేను నాకని చూస్తున్నానా కాశీ అవుతున్నానా అసలు కళ తల్లినా నీకు ప్రేమ ఎంత బాధపడిపోతున్నా నాకు అయిపోతుంది ఇక్కడ అని ఉపోద్రిక్తులైనటువంటి వదంతో నాగని కరువుసినట్టు అది తిన్నగా వెళ్ళి తల్లి యొక్క శాస్త్రాలను పరబలైపోయింది కింద పడిపోయి వెళ్ళగా ముందుకుని మాడించి పది నిమిషాలు ఇచ్చే ఈ డబ్బు కోసమే మార్పు వచ్చింది మరణం చాలా మందిలో మార్పు తీసుకొస్తుంది మూడు సార్లు అంటే చాలా వైరాగ్యం వస్తుంది వ్యాధి వైరాగ్యం స్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం పురాణ వినప్పుడు కూడా తరగా ఉంటాం రాత్రి అనుకున్నాం ఎంతసేపు కూడా కలవరాజు స్మశానానికి వెళ్ళిన తర్వాత అయినా మహానుభావులు ఎంత గొప్పగా ఉన్నాడు ఆయన సంబంధించిన ఏ ఒప్పుడా అక్కడ చెయ్యాలని చెప్పాడు ఏది లేదు అక్కడ మనం కాబట్టి పద్ధతిగా ఉండాలి ధర్మంగా ఉండాలనుకున్నాం పాలు అడుగు లోపల వచ్చాం మన పని మనకి పిరిగానికి పాలు తాగితే కరెంట్ పెట్టడం చెప్పారు ఎందుకు తాగాలి కొంచెం మరి పురాణ వైరాగ్యం వ్యాధి వైరాగ్యం బయాప్సీ చేసే ఒక్క బొమ్మాయి పంపించారు అనుకోండి మా సమయం వరకు రెండు అనుకుంటాడు ఏమీ కాకుండా ఉంటే స్వామి కార్యాలయానికి మనకొస్తా నిరుదోపరిస్తా శిరోమణం చేయించుకుంటా వాళ్ళ కొన్ని స్వామివారాన్ని చుట్టూ అభివృద్ధి చేస్తూ ఇంకా ఆ ముక్క కథ ఏం లేదండి నేను క్యాన్సర్ పెట్టేం కాదు చివరి కథ చెప్పొచ్చింది అనుకోండి అమ్మయ్య పర్వాలేదు పోయిన రెండు లక్షలు కష్టపడ పోయినా నీ మధ్య ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ మూడు సార్లు ఎంత వైరాగ్యం ఈ వారం రోజుల్లోనూ ఈ బయాప్తి చేయడం ఒక్క కష్టం రిపోర్ట్ వచ్చే వరకు ఎంత భక్తులుగా ఉంటాడో ఎప్పుడు మాట్లాడాడు కానీ సుబ్బారావు గారు ఏం చేస్తున్నారు మధ్య కనపట్టలేదు అసలు అని అంటారు ఏంటి ఇంత బాగా వచ్చింది మధ్య ఈ వైరాగ్యం అక్కడ వ్యాధి వైరాగ్యం కొట్టాలో పోతా ఉన్నారు అది కూడా అయిపోయింది కాబట్టి వైరాగ్యాలు శాశ్వతంగా నిలబడవు మూడు అలాగే కాలుగా మార్పు కావాలి
అందుకే తల్లి చంపినటువంటి వీడికి దుఃఖం కలిగింది. ఈ డబ్బు కోసమే కదా చంపాను అనుకున్నాడు. సరే అన్నం తినాలి, వీడేమి పెడుతాం, ఎంతసేపు పుట్టిందే కూడా అన్నం లేదు అని అన్నం తినాడు. కాక అక్కడే చచ్చిపోయాడు. ఈ విషయం ఎవరు చెప్పాను అంటే దమ్మిన పోతామని చెప్పాడు లక్ష్మీదేవి. అమ్మా నువ్వు సామాన్యంగానో కాదు, అసలు ఉన్నావు తెలిస్తే కాదు, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఆరోగ్యం ఉండదు, మొత్తం నెలంతా ఉదుబడిపోతుంది, చిన్న శబ్దం ఎక్కడైనా ఎవరైనా భద్రడు చేయకూడదు. అందుకని నా ఎవరు సెలవు చెప్పారు దానికి చాలా రాని తల్లి మా ఇంటికి రావద్దు, సుఖంగా ఉన్న పిల్లలతో ఒక కూడా ఇంకా అన్నం అయినా చాలా ఆనందంగా ఉన్నారు. దయచేసి మా ఇంటికి మాత్రం రావద్దని వేళ లక్ష్మీదేవి ఎవరికైనా వస్తానికి అందరికి అర్థం చేయకూడదు. ఆవిడ కాదు ఆవిడ నుంచి వాహనండి, ఏది కనపడింది చెప్పండి, సిద్ధార్థం లేదు వచ్చేస్తారు. ఏమండి నాకు రాత్రి తెల్లని ఏం కనపడింది, ఎవరు రాత్రి చదువుతుంది అంటారా, లక్ష్మీదేవి చిన్న ఉంటాడేనండి, ఏంటి ప్రజలు తెల్లాలి వినాయక చూడండి అయిపోతాము. దేవాలయంలోకి వస్తారు ధ్వజస్తంభం దగ్గరే మొదలు ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మని జన్మాంతరేషు జ్ఞానతో జ్ఞానత్య భూహత్య స్త్రీహత్య స్త్రీహత్య బ్రహ్మాచార్య మహాకారణంగా వస్తాయి పాపాలని పోవాలి. ఒక్కొక్క ప్రదేశం వెళ్ళేస్తారు, నేను చేసేది మాను కానీ నేను చేసేవాడిని పోవాలి అంతే ఒక ప్రదేశం ఉంటాను. దేవుడి అద్భుతంగా తయారు చేస్తున్నాము మన స్వార్థంతో. పరమాత్ముడు ఎంత దయాబుద్ధుడు ఎంత గొప్పవాడు అంటే రెండు మార్గాలు నాకు ఇచ్చాడు. ఒకటి తనకి తాను భరించే మార్గం, మనకి మనం భరించే మార్గాలను మార్గంగా చూపించాడు. రెండో మార్గం జ్ఞాన మార్గం, సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని తయారు చేశాడు. ఆ రెండో మార్గం ఎలాంటిది అంటే మనం రాత్రి మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి మహాయోగిగా మారాలి అంటే వేరే మార్గంలోకి వెళ్ళాలి. అది యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంతయాత్ర. ఒక వ్యక్తి రాజయోగము అంటే అమ్మాయిలు జనాలి కాదు, మనస్సులో ఉన్నటువంటి ఆత్మను చూసుకుంటూ పరమాత్మ ఇంతకాలానికి సేవించేటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించేటది ప్రధానంగా జీవించేటువంటి దాన్ని రాజయోగము అంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు అంటే మీరు ఎక్కడ ఉండాలని అడిగితే నేను మణిపురంలో ఉంటాను, నేను అనాహత్తంలో ఉంటాను, నేను సిద్ధార్థంలో ఉంటాను, నేను రాజయోగంలో ఉంటాను అంటే నాకు దుఃఖమే లేదు. పరమాత్మ కలిగి ఉన్నాడు. మహర్షి యొక్క వదన చూడండి, వాళ్ళకి డబ్బులు లేవు, ఇల్లు లేవు, ఆస్తులు లేవు, కానీ ఆయన చూడగానే బ్రహ్మోత్సవం ఈ రెండు చేతులు దగ్గరికి వచ్చేస్తాయి కదా. ధనగట్టానికి చెందిన ఆయన చూస్తే ఈ బ్రహ్మోత్సవం ఎక్కడి నుంచి వచ్చింది, జ్ఞానంలో వచ్చింది. జ్ఞానం దేనివల్ల కలిగింది, ఆత్మానంత వివేకం నశించేది ఏమిటి ఉంది ఏమిటి నిలిచిపోయేది ఏమిటో తెలుసుకున్నాడు కనుక ఆత్మానంత వివేకం తెలుసుకున్నాకే జ్ఞానం కలిగింది. అందుకే యమ నియమ ఆసనం, మన పూర్వీకులు చాలా మంది ఆసనం వేసేవారు, శవాసనం దగ్గర నుంచి వయోహాసనం దగ్గర నుంచి షణ్ముఖాసనం 240 ఆసనాలు ఉన్నాయి. శరీరాన్ని ఎలా కావాలంటే అలా ప్రశ్నిగా ఉంచుకునేవారు. మా గురుగారు మేడిచల సూర్యనారాయణ గారు చరిటలలో చదువుకునే సమయంలో నేలలో పడుకునేవారు, కాళ్ళకి కాళ్ళకి బాధపడేస్తుంది ఆ ఉయ్యే చెప్పడం వచ్చారు. ఈ పిల్లలు ఈ ఉన్నారో పోయో తిరిగి రాజేశ్వరం చలనం తెలియదు, శ్వాస తెలియదు. ఆయనకి అప్పుడు 80 వయసు. ఒక్కోసారి తరగతి ఏది పడుతుందో నేను కన్నా ఆసనమే సుఖాసనం. భగవంతుడికి కూడా మనం కూర్చున్నట్టు కూడా ఇబ్బందిగా కింద కూర్చోలేనటువంటి వాళ్ళు మనంతా కూర్చోబెట్టే చోట వాళ్ళ పక్క పడిచి ఈ పక్క పడిచి అచ్చకచ్చాలు పడిపోతూ ఉంటారు. అన్ని దుఃఖాల మీద ఉంటాయి. సుఖాసనం భగవంతు ముందు కూర్చునేటప్పుడు సుఖంగా కూర్చో. అందుకే యమ నియమ ప్రాణాయమ ప్రత్యాహారం, ఆహారం ఎలా ఉండాలంటే తిండి కోసం బతకడం కాదు, బతకడం కోసం తినాలి. అందుకే మనం ఇంటితో ముందు ఇప్పుడు అన్నం తింటే ఆ వ్యక్తి జీవించడానికి సరిపోతుంది, ఎందుకంటే అక్కడే ఉన్నది శాస్త్రం. కాబట్టి ముష్టి అంటే చూసారా, ముష్టి యుద్ధం ఎక్కడి నుంచి వచ్చిందని ముష్టి అంటే ఏంటంటే వారి మన యాచకు వేసేది కాదు, ముష్టి అంటే కొన్ని పిడికి ఇక్కడ దీన్ని ముష్టి యుద్ధము అంటారు. అంటే ఆరు భాగాలు లేకుండా
దీని పూర్వకాలంలో నాణ్యం ఏంటి అంటే పూర్తి యుద్ధము. ఈ వృత్తి అనేటువంటి చేతితో ఇలా వేసేటువంటిదే వృత్తి. అలాంటి విశేషాలన్నీ కూడా శాస్త్రంలో ఇప్పుడు ఒకటి వచ్చింది, కురుపు చేతు అన్ని ఎక్కడ వేస్తుంది వాడి పూర్వకాలండేవి రాజ్యం వ్యాపారం చేసేవారు, దాని ఎందుకు వచ్చేవారు అసలు వ్యాపారం వల్ల ఆ గాలి వల్ల సుగర్ వ్యాధికి మూడు ముందు నివారణ ఎక్కడ అంటే ఆ శ్వాసం తెచ్చేటువంటి గాలి వల్ల వచ్చింది. అందుకే రాజ్యం కంపల్సరీ వ్యాపారం చేసేవారు, వాడు విడి చేసేవారు. ఆ గాలి మనలో ఉండేటువంటి వ్యాపారాలు రోగ నిరోధకం తెచ్చేస్తుంది. పొద్దునే సందాహం ఏంటంటే ఎక్కడి నుంచి సుగర్ పెరగడం మొదలైంది అంటే చక్కటి వ్యాపారం వాడేవారు. ఈ వ్యాడ అమెరికాలో ఒక వ్యాపారం ఖరీదు 11,000 ఒక 70 రూపాయలు కూడా వ్యాపారం అమ్ముకుంటాడు. వాడు ఉద్దేశించినటువంటి అన్ని పెరిగినట్టు నవ్వుకుని 40,000 కళ్ళు కొట్టేసుకుంది. భగవంతుడు కూడా నువ్వు సమ పంపిస్తాడు, అందరూ శాశ్వతం అనుకుంటున్నావా, ఇది శాశ్వతమైంది కాదు అని మొట్టమొదట ఉన్న వెంటనే నాకు నాకు విన్నారు. నాలో కోరుకున్నారా ఇప్పుడు చిన్నపురాడు కూడా అవుతున్నాను మరి గాలి దగ్గర ఉంచి వాడు చేసే పని ఏంటంటే ఎవరైనా సోతృప్తిగా ఉన్న పిల్లలు పెట్టుకోండి ఎరకాయ పిల్లలు సాధించుకుని తరగా ఎలాగా దుక్కుని ఇలా ఇలా ఉంటాడు సార్. వారి మన గొప్ప ఇస్తుంది ఏంటంటే చుట్టు ఆడపిల్ల చూడండి పండ వచ్చిందంటే పూర్వకాలంలో పట్టుపరిగి పెట్టుకునేవారు. ఇంత పొడుగు జనం లేదు పాపం దాన్ని మంచి ఎరగట్టు పెట్టేవారు. బంగారంతో ఉన్నటువంటి చెట్టు ఒక చేతితో పరిగి పట్టుకునేది, ఒక చేతితో జగట్టు పట్టుకునేది, ఇలా ఆ జగడ